హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, వెల్కమ్ టు టెక్ మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఎయిర్ కండిషనర్ని ఎలా తీసుకోవాలి, ఏసీని తీసుకోవాలంటే ఏమేమి చూడాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. నేను అంతకుముందే చాలా వరకు ఒక 3 వీడియోస్ అయితే చేసి ఉంచాను. సో ఆ వీడియోస్ చాలా ఓల్డ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వస్తున్న మొత్తం ఏంటి, రేటింగ్ ఏంటి, మనం ఏం చూడాలి, ఇన్వర్టర్ మోడల్ అంటే ఏంటి, స్ప్లిట్ మోడల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా కవర్ చేస్తాను. సో వీడియో లెంత్ ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యి మాక్సిమం అందరికి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ నాకు ఇంకా బూస్టప్ వస్తుంది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు చాలా వరకు అయితే స్కోప్ వస్తుంది. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏసీ కొనాలి అనుకునేటప్పుడు మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి టన్నేజ్. సో మన ఏరియాకి ఎంత టన్నేజ్ పడుతుంది అంటే, ఇప్పుడు మీ బెడ్రూమ్ సైజ్ బట్టి మీరు ఏ టన్ చూస్ చేసుకోవాలనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టన్ ఎవరికి అంటే, ఎవరి యొక్క బెడ్రూమ్ అయితే 120 to 150 స్క్వేర్ ఫీట్ ఓకే ఉంటుందో వాళ్ళకు మాత్రమే 1.1 టన్ సరిపోతుంది. ఓకే, సో ఎవరైతే 150 అబవ్ ఉంటారో, అంటే 150, 180, 200 ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 1.5 టన్ని మీరు తీసుకోండి ఖచ్చితంగా. అండ్ 2 టన్ అయితే మాత్రం మాక్సిమం ఎవరికి అవసరం లేదు, ఎంత పెద్ద బెడ్రూమ్ ఉన్నా సరే మీకు ఆ 1.5 టన్ సరిపోతుంది. ఇక్కడ మనకి కేవలం మన డొమెస్టిక్ పర్పస్కి అయితే మాత్రం 1.5 టన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీరు అంతకన్నా ఎక్కువ పెట్టకండి, అనవసరంగా మనీ వేస్ట్ అంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టార్ రేటింగ్. ఈ స్టార్ రేటింగ్ అనేది చాలా మందికి ఉండే డౌట్. ఇప్పుడు మనకి 2 స్టార్ ఉన్నాయి, 3 స్టార్ ఉన్నాయి, 5 స్టార్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్టార్ రేటింగ్ అనేది ఏవైతే మనకి ఎక్కువ స్టార్ రేటింగ్ ఉంటుందో వాటి వల్ల ఏంటంటే పవర్ ఎఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ మీద 3 స్టార్ ఎక్కువ కరెంట్ కలుగుతుంది, అదే 2 స్టార్ ఉందనుకుంటే 3 స్టార్ మీద మనకి ఇంకా ఎక్కువ కరెంట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు స్టార్ ఎంత వరకు సరిపోతుంది అని అంటే, మన డొమెస్టిక్ పర్పస్ కోసం వస్తే మీకు 3 స్టార్ ఓకే, 3 స్టార్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. మీరు 5 స్టార్ ఎవరు తీసుకుంటారు అంటే డొమెస్టిక్ పర్పస్లో ఎవరైతే హాల్స్లో పెట్టుకుంటున్నారో, లేదు అనుకుంటే 24 గంటలు అంటే రెగ్యులర్గా వాడతా, అంటే 1 ఇయర్ కంప్లీట్గా నేను వాడతాను, నాకు వేసవికాలం లేదు, లేదనుకుంటే చలికాలం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుతూనే ఉంటాను అనుకుంటే 5 స్టార్కి వెళ్ళండి రెగ్యులర్ యూజెస్ కోసం. లేదు కేవలం సమ్మర్ మాత్రమే తీసుకుంటాను, ఆ 3 మంత్స్కి అయితే మాత్రం మీకు 3 స్టార్ సరిపోతుంది. కాబట్టి 3 స్టార్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ పెడితే మీ డబ్బులు అనవసరంగా ఖాళీ చేసుకున్నట్టే. మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు అది 2017 మోడల్, 2018 మోడల్ కరెక్ట్గా క్లారిటీగా కనుక్కోండి. సో 2019కి వచ్చేసరికి అన్నీ కూడా స్టార్ రేటింగ్ మారిపోయాయి. అంటే ఇప్పుడు మనకి BHEL కంపెనీ ఉంటుంది చూసారు కదా, సో భారత్ ఎలక్ట్రికల్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ పవర్ రేటింగ్ ఉన్న దాన్ని ఈ పవర్ రేటింగ్కి కన్వర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనకి 5 స్టార్ ఉందని దాన్ని 3 స్టార్లో కన్వర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 2017 మోడల్ మీకు ఇచ్చారనుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది, అది అప్పుడు 5 స్టారే, కానీ అది ఇప్పుడు 3 స్టార్ అయిపోయింది. సో అది 5 స్టార్ అని చెప్పి మీకు ఇచ్చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాక్సిమం ఎవరు అలా చేయరు, కానీ తెలియకపోతే చేసే అవకాశం ఉంది, స్టాక్ మిగిలిపోతే చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మెయిన్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇన్వర్టర్ తీసుకోవాలా స్ప్లిట్ ఏసీ తీసుకోవాలా. మనకి ఏసీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ఏసీలో ఎన్ని రకాలు చెప్పడం లేదు, మనం తీసుకునే మామూలు డొమెస్టిక్ పర్పస్ ఏసీలో మనకు 2 రకాలు ఉంటాయి, ఒకటి ఇన్వర్టర్, ఇంకోటి వచ్చేసరికి స్ప్లిట్ మోడల్. సో ఈ ఇన్వర్టర్ మోడల్ ఏంటి, స్ప్లిట్ మోడల్ అంటే ఏంటో సింపుల్గా గుర్తుండడానికి చెప్తాను చూడండి. సో ఎవరైతే పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయో, ఎవరైతే ఎక్కువగా కరెంట్ కాలకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇన్వర్టర్ మోడల్లోకి రావండి. లో వోల్టేజ్లో కూడా మనకి ఈ ఇన్వర్టర్ మోడల్ అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓకే, లోడ్ని ఎలా అయితే అలా అది రిడ్యూస్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అది మనకి వేరియబుల్ స్పీడ్ వస్తుంది అనమాట. బయట మనకి కంప్రెసర్ ఉంటుంది చూసారు కదా, సో ఆ కంప్రెసర్ వచ్చేసరికి వేరియబుల్ స్పీడ్తో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి బయట కూలింగ్ అనేది బయట బాగా ఎండగా ఉందనుకోండి, కరెక్ట్గా మనకి ఎలా ఉండాలో రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బాగా చల్లగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా టెంపరేచర్ని అప్పటికప్పుడు బయట ఉన్న సెన్సార్స్తో యూస్ చేసుకొని, మనకు ఆ కంప్రెసర్లో సెన్సార్స్ ఉంటాయి ఓకే ఇన్వర్టర్లో, అది యూస్ చేసుకొని మనకి ఏం చేస్తుంది అంటే లోపల టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదే మనకి మిగతా స్ప్లిట్ ఏసీలోకి వచ్చేసరికి కాన్స్టెంట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది 3 స్టార్ అవ్వచ్చు, 5 స్టార్ అవ్వచ్చు. ఓకే, ఇందులోనే 3 స్టార్ ఉంటాయి ఇన్వర్టర్లోని, అండ్ మనకి స్ప్లిట్లో కూడా 3 స్టార్ 5 స్టారు ఉంటాయి. అయితే ఈ 3 స్టార్ ఏదైతే ఉందో మనకి ఈ స్ప్లిట్ ఏసీలో, అది అక్కడ మనకి 2 స్టార్తో సమానం అనమాట. అదే మనకి ఇక్కడ స్ప్లిట్ ఏసీలో 5 స్టార్ ఉంది అనుకోండి, అక్కడ 3 స్టార్తో సమానం అనమాట. అంటే అంత పవర్ కన్జంప్షన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు ఇది ఒక స్ప్లిట్ ఏసీ వచ్చేసరికి 1 ఇయర్కి ఒక 10,000 కాలింది అనుకోండి, అది మనకి 6,500 కాలుతుంది. సో ఇంత ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అయితే ఇదొక్కటి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది.
సో ఇన్వర్టర్ తీసుకోవాలా మీకు స్ప్లిట్ తీసుకోవాలని చాలా మందికి ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే క్లారిఫై అయింది కదా. సో ఇప్పుడు నేను చెప్పే మెయిన్ ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో ఏదైతే ఇన్వర్టర్ మోడల్ ఉంది, ఇప్పటి వరకు నేను ఇన్వర్టర్ పాజిటివ్ మాత్రమే చెప్పాను. అయితే ఒకవేళ మీకు ఇన్వర్టర్ కానీ ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే, ఓకే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పీసీబీస్ కానీ ఏమైనా చెడిపోతే మాత్రం ఖచ్చితంగా హై కాస్ట్ అనమాట. వేరే ఈ స్ప్లిట్ ఏసీలతో కంపేర్ చేస్తే చాలా హై కాస్ట్. రెండోది ఏంటి అంటే కంప్రెసర్స్. ఓకే బయట ఉన్న మన కంప్రెసర్స్ ఉన్నాయి చూసారు కదా, అది కేవలం ఇన్వర్టర్ ఏ మోడల్ అయితే మీరు తీసుకున్నారో అదే మోడల్ మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి నార్మల్ ఇవ్వండుకోండి ఆ కంప్రెసర్స్, పాత ఎల్జీ కంప్రెసర్స్ కానీ వేరే ఏ కంప్రెసర్నైనా సరే దీన్ని తీసుకొచ్చి అటాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే అల్యూమినియంతో వస్తుందా కాపర్తో వస్తుందా, ఈ కండెన్సర్ ఏదైతే ఉందో అది అల్యూమినియమా లేదా కాపర్ అనేది మనం అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మాక్సిమం మన కాపర్ అయితే 100% కాపర్ అని ఉంటుంది, ఒకవేళ అల్యూమినియం అయితే ఎక్కడ మెన్షన్ చేయరు. ఓకే కాపర్ అయితే మాత్రం 100% కాపర్ అని మెన్షన్ చేస్తారు. సో ఈ కాపర్ ఉన్నది మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా సరే గ్యాస్ లీకేజెస్ ఉన్నా లేదో అనుకుంటే ఎక్కడైనా చిన్న డ్యామేజ్ జరిగినా మనకి వెల్డింగ్ చేసి అక్కడికక్కడ ఏదో ఒకటి మనం అటాచ్ అయితే చేయొచ్చు. సో ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. అదే మనకి అల్యూమినియంకి వచ్చేసరికి అలా అవ్వదు, మొత్తం కండెన్సర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కాపర్ ఉంటేనే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. ప్రైస్ ఎంత పెట్టాలి? సో ఇప్పుడు 1 టన్ను, 1.5 టన్ను, 2 మీరు ఫిక్స్ అయ్యారు. ఓకే ఇప్పుడు ప్రైస్ ఎంత పెట్టాలి, ఎంత అయితే ఎక్కువ ఎంత అయితే తక్కువ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్ లో అయితే, ఒకవేళ తక్కువ అయితే ఒక 25,000కి మించి మీరు పెట్టద్దు. అది 1.5 టన్ అవ్వచ్చు, 1 టన్ అవ్వచ్చు, అంతకు మించి పెట్టద్దు. మరి దానికి తగ్గ ఏసీస్ ఉన్నాయంటే అది నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి అంటే ప్రీమియం బ్రాండ్స్ వాడతాను అనుకుంటే 40,000కి మించి మీరు పెడితే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుందంటే, సో ఎవరైనా ఏసీ తీసుకుందాం అనుకుంటే ఇదే టైము బెస్ట్ టైము, మీరు వెంటనే తీసుకోండి. నెక్స్ట్ మనం బ్రాండ్స్, బ్రాండ్స్ ఏమున్నాయి, ది బెస్ట్ బ్రాండ్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ మన ఇండియాలో డైకిన్ నెంబర్1 అనమాట. అంటే నేను చెప్తుంది ఆన్ యావరేజ్ అందరికీ బడ్జెట్లో ఉండి అన్ని రివ్యూస్ బాగుండి సర్వీస్ సెంటర్స్ బాగుండి అన్నీ నేను బాగుండి కంపేర్ చేసి చెప్తున్నాను. ఓ జనరల్లో చెప్పలేదంటన్నా, బ్లూ స్టార్ చెప్పలేదంటన్నా, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది కాబట్టి సో నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే నాకు సగం సగం తెలిస్తే తెలియచ్చు, సో దాని గురించి బ్రాండ్ చెప్పలేదని చాలా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో నాకు తెలిసిన బ్రాండ్స్ వరకు మంచి బ్రాండ్స్ అయితే ఇవే, మిగతావి కూడా మంచి బ్రాండ్స్ అయి ఉండొచ్చు, నాకు మిడిమిడి జ్ఞానం కొంచెం ఎక్కువ అనుకోండి. ఓకే సో దాన్ని నెగిటివ్గా ఏమి తీసుకోకండి. సో ఫస్ట్ మీరు డైకిన్ తీసుకోండి. రెండోది ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే లాయిడ్కి ఇవ్వండి. సో లాయిడ్ అనేది మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది, డైకిన్ అనేది కొంచెం హై కాస్ట్లో ఉంటుంది. ఓకే సో ఈ హై కాస్ట్ లో కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మనకి డైకిన్ వచ్చేసరికి 41,000 దగ్గరికి మీకు చేంజ్ పడుతుంది, అదే మనకి లాయిడ్ వచ్చేసరికి దాదాపుగా 35-30 మధ్యలో పడుతూ ఉంటాయి, అది డీలర్ బట్టి మారిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బెస్ట్ బ్రాండ్ ఏముంది అనుకుంటే మాత్రం మీరు ఎల్జీకి వెళ్ళొచ్చు. సో ఎల్జీలో మీకు కొన్ని ఫ్యూచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, మస్కిటో అని మస్కిటో అని ఇలాంటివి ఉంటాయి, సో మీరు ఎల్జీకి వెళ్ళొచ్చు. సో ఈ మూడు బ్రాండ్స్ నేనైతే పర్సనల్గా రికమెండ్ చేస్తాను. సో బ్లూ స్టార్ కానీ, వాల్టాస్ కానీ, ఓ జనరల్ కానీ అవి తెలుసు, కానీ నేనైతే రికమెండ్ చేయను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ వస్తే, అంటే బడ్జెట్లో నాకు కావాలి ఏది బాగుంటుంది అని అంటే ఓన్లీ 1 బ్రాండ్ కళ్ళు మూసుకొని మీ బడ్జెట్లో మార్క్యూ తీసుకోవచ్చు. సో దాని మీద నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను, సో అన్బాక్సింగ్ వీడియో కూడా చూసి మీరు వెళ్ళొచ్చు. సో నేను తీసుకున్నది అయితే ఇన్వర్టర్ మోడల్. ఎందుకు ఇన్వర్టర్ మోడల్ తీసుకున్నాను అంటే నా దగ్గర పవర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ, లో వోల్టేజ్ ఎక్కువ వస్తుంటుంది, సో దాన్ని రన్ చేయాలంటే మాత్రం స్ప్లిట్ ఏసీస్ పనిచేయవు. సో మీ ఏరియాలో అది వోల్టేజ్ ఎక్కువ డ్రాపేజ్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వర్టర్ తీసుకోండి, లేదు అనుకుంటే ఓన్లీ స్ప్లిట్ తీసుకోండి. ఓకేనా? సో వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఎవరైతే ఇన్వర్టర్ మోడల్ తీసుకున్నారో వాళ్ళకి ఎటువంటి వోల్టేజ్ స్టెబిలైజర్స్ అవసరం లేదు. ఓకే ఎవరైతే స్ప్లిట్ ఏసీ తీసుకున్నారో వాళ్ళకి కంపల్సరీ మీకు వోల్టేజ్ స్టెబిలైజర్ ఉండాల్సిందే, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అవుతుంది అండ్ వోల్టేజ్ని అది ఆటోమేటిక్గా డౌన్ గ్రేడ్ అండ్ అప్గ్రేడ్ అయితే చేసుకోలేదు. ఓకే స్టెబిలైజ్ అయితే చేసుకోలేదు. సో ఈ ఇన్వర్టర్ మోడల్లోకి వచ్చేసరికి ఆ వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి వోల్టేజ్ స్టెబిలైజర్స్లో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి వోల్టేజ్ స్టెబిలైజర్, ఇంకోటి వోల్టేజ్ బూస్టర్. ఈ వోల్టేజ్ స్టెబిలైజర్ ఎలా పనిచేస్తుంది, వోల్టేజ్ బూస్టర్ ఎలా పనిచేస్తుంది అంటే వోల్టేజ్ స్టెబిలైజర్ అనేది పవర్స్ ఎక్కువ తక్కువ వస్తే ఎంత పవర్ కావాలో అంత పవర్ని మాత్రమే పంపించి మిగతాది రిడక్షన్ చేస్తుంది. అదే మనకి వోల్టేజ్ బూస్టర్ ఏం చేస్తుంది అంటే మీకు లో వోల్టేజ్ వచ్చింది అంటే 190 వోల్ట్స్ రావాలి ఒక ఏసీ రన్ అవ్వాలంటే, అది 170 వోల్ట్స్ 180 వోల్ట్స్ వస్తుంది, అప్పుడు దాన్ని ఏం చేస్తుంది అంటే అది బూస్ట్ చేస్తుంది అనమాట. ఎంతవరకు 220 వరకు కూడా అది బూస్ట్ చేస్తుంది అంటే అదొక మనకి ట్రాన్స్ఫార్మర్లా పనిచేస్తుంది. సో అది 6,500 దగ్గర కాస్ట్ పడుతుంది. ఓకే వోల్టేజ్ బూస్టర్స్ వచ్చేసరికి మార్కెట్లో చాలా ఉంటాయి, లింక్స్ అవి కూడా నేను కింద మీరు అడిగితే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు తీసుకోండి, వోల్టేజ్ బూస్టర్స్ ఎవరైతే లో వోల్టేజ్ పవర్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే.
ఒకవేళ ఎయిర్ కండిషనర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇవన్నీ మీరు కంపేర్ చేయాల్సి ఉంటుంది. కంపేర్ చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో అవ్వచ్చు ఆన్లైన్లో అవ్వచ్చు తీసుకోవచ్చు. సో నేనైతే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా బెస్ట్ మా ఏసీ ఏది అంటే నేను ఈ ఇయర్కి 2019కి మార్క్ యూకే స్టాంప్ వేస్తాను, ఎందుకంటే అది నేను వాడాను. 24,000లో మనకి లభిస్తుంది, అదే ప్రైస్ రేంజ్లో మనకి ఏ బ్రాండ్ కూడా అంత 1.5 టన్ ఇన్వెర్టర్ 100% ప్యూర్ కాయిల్ తోని మనకి ఇవ్వడం లేదు. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే మాత్రం చేయండి, ఎందుకంటే సమ్మర్ కదా సో చాలా మందికి ఉపయోగపడవచ్చు. దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.